ధన్యవాదాలు. ఈరోజు మనకిచ్చిన ఆయుష్కాల విలువలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు నీ ఎడల ఎంతో సంతోషిస్తాడు. చూడండి, దేవుడు మనకిచ్చినప్పుడు ఆయన మాటే కానీ ఆయుష్యే కానీ ఇది కలిగిన వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించదరుగాక అని దేవుని లేఖనము రాయబడి ఉన్నది. కనుక చూడండి, యెషయా గ్రంథము 66:5 చదువుకుందాం. యెహోవా వాక్యమునకు భయపడేవారులారా, ఆయన మాటలను మీరు వినండి. మిమ్మలను ద్వేషించుచు నా నామమును బట్టి మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనుందును గాక అని చెప్పుదురు అని చెప్పేదరు వారే చిగ్గునుండిదరు. దేవుడే అంటున్నారు చెప్పండి, యెహోవా వాక్యమునకు భయపడు వారులారా, ఆయన మాటలను వినండి. మిమ్మలను ద్వేషించుసు నా నామమును బట్టి మిమ్మలను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనుందును గాక అని చెప్పెదరు వారే చిగ్గునుందెదరు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, యెహోవా వాక్యానికి భయపడే వారులారా. ఎవరికి భయపడుతున్నారు మీరు చెప్పండి? దేవుని యొక్క కోపానికి భయపడుతున్నారా? దేవుని ప్రేమకు భయపడుతున్నారా? దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి ఆయన మిమ్మల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? మంచి మార్గాలలో నడుచుకునండి. మంచి ఆలోచనలు కలిగి మంచి ప్రవర్తన కలిగిన వారిగా నడుచుకునండి ఆయన మనల్ని పిలిచాడు. అంతేగాని మనము ఇష్టానుసారంగా జీవించడానికి లోకస్తులు కన్నా కూడా మనము ఇంకా గొప్ప నటులుగా జీవించడానికి దేవుడు మనల్ని పిలవల. క్రైస్తవుడైనందుకు ఎవడైనను ఒకవేళ బాధ అనుభవించిన ఎడల ఆ క్రైస్తవుడు దేవుణ్ణి బట్టి అనుభవించిన ఎడల అది అతనికి ఎంతో మేలుగా ఉంటుంది. క్రైస్తవుడై బాధపడితే మీ యొక్క సొంత అభిప్రాయాలలో మీ సునీతి వల్ల సొంత మార్గాలలో నడిచి బాధలు తెచ్చుకుంటే అది దేవునికి సంబంధం లేదు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారిగా ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. ఈరోజు క్రైస్తవత్వం ఎలా ఉందంటే దేవుడు నామము వారిలో అవమానకరంగా ఉంటుంది. కేవలము మేలు కొరకు సూచిక క్రియల కొరకే దేవుడి దగ్గరకు వస్తున్నారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నా వాక్యాన్ని బట్టి నీవు భయపడి నడుచుకుంటే. చూడండి, యెషయా గ్రంథము 51:7 చూడండి. నీతిని అనుసరించు వారులారా, నా మాటలను వినండి. నా బోధను మీరు హృదయమందు ఉంచుకుని వారులారా, ఆలకించండి. మనుషులు పెట్టు నిందలకు భయపడకండి, వారి దూషణ మాటలకు దిగులు పడకండి. దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ? నీతిని బట్టి అనుసరించే వారులారా, నా మాటలను మీరు జాగ్రత్తగా వినండి. నా యొక్క నా మాటలను మీ హృదయమందు ఉంచుకొను జనులారా, ఆలకించండి. మనుషుల పెట్టు నిందలకు మీరు భయపడకండి, దిగులు పడకండి. యేసు ప్రభు వారి మీద ఎన్ని నిందలు మోపారు! యేసు ప్రభు వారిని సిలువకు వీడ్చుకుని వెళ్ళి ఈయన రాజంట, దేవుని కుమారుడంట, ఇప్పుడు ఈయన చేసిన సూచిక్రియలు ఏమైనాయి, ఈయన చేసిన గారడి ఏమైంది, ఈయన చేసిన మంత్రాలు ఏమైనాయి అని చెప్పి ఆయన ఏం చేశారు చెప్పండి? సిలువ మీద ఎగతాళి చేశారు. ఎందుకంటే ఆయన అన్నారు, మాంత్రికుడు అన్నారు, అలాగే భోజన ప్రియుడు అన్నారు. తాగుబోతులతో కూర్చుంటే తిండిపోతూ తాగుబోతూ అన్నారు. అలాగే పాపులతో కూర్చుంటే పాపులను రక్షిస్తూ ఉంటే పాపులకు ఆయన ఆదరణ చూపించి నీతిమంతులుగా చేస్తూ ఉంటే యేసు ప్రభు అన్నారు చెప్పండి, పాపులను ప్రేమించేవాడు, పాపులలో పాపులుగా జీవిస్తున్నాడని చెప్పి ఆయన మీద అనేకమైన నిందలు మోపారు. కనుక పాపులలోనే ప్రియుడైన పాపులనే ప్రేమిస్తాడు. నీతిమంతులు మనలాంటి వారిని మన దగ్గరకు రాడు ఈయన. కనుక ఈయన భోజన ప్రియుడు, తాగుబోతులతో ఉంటాడు, అలాగే తిండిపోతులతో ఉంటాడు. వారిని ప్రేమిస్తాడు, వారిని బలపరుస్తాడు, వారిని మంచివారిగా చేస్తాడు. కానీ నీతిమంతులుగా ఉన్న మన దగ్గరకు వచ్చి మనతో ఆయన కలిసి మెలిసి మనతో
ఉండడు అని చెప్పి ఆయనను అనేక నిందలు మోపారు. దయ్యములను వెళ్ళగొడుతుండే దయ్యాలకు అధిపతి అన్నారు. అలాగే అనేక నిందలు ఆయన మీద మోపినా సరే ఏ నిందలకు ఆయన భయపడనే భయపడలేదు. మనుషులు పెట్టు నిందలకు మీరు భయపడకండి, వారు చేసే దూషణ మాటలకు మీరు దిగులుపడకండి. వారు దూషిస్తారు, నిందలు వేస్తారు, అలాగే మంచి వారిని అంటారు, చెడ్డవారిని అంటారు. కనుక ఇది లోకం. అందుకే యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి, యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు, 33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు, మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీతో నేను చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యము మీరు తెచ్చుకొనుడి, నేను లోకమును జయించుకున్నాను, నేను లోకాన్ని జయించి ఉన్నాను, నేను ఉన్నాను అని. ఎవడైనను క్రైస్తవుడైన ఎందుకు ఆ మాటను బట్టి ఒకవేళ బాధ అనుభవించిన ఎడల ఏమన్నారు చెప్పండి, ఆ మాటను బట్టి మీరు మహిమపరచండి, దేవుని మహిమపరచండి. దేవుడు మీ పక్షానున్నాడు. యెహోవా వాక్యమునకు భయపడు వారులారా, ఇదిగో మిమ్మలను త్రోసివేయు మీ స్వజనులు, మిమ్మలను నిందించు మీ స్నేహితులు, అలాగే మీ మీద అపనిందలు మోపే ప్రతి ఒక్కరు కూడా వారే సిగ్గునుండెదరు. నమ్మండి ఈ మాట. దేవుడి మాట నమ్మకం లేకుండా, దేవుని మాట అంటే భయం లేకుండా మనంతట మనమే పగ తీర్చుకోవటానికి దేవుడు మనలను పిలవలేదు. పగ తీర్చుట నా పని. పగ తీర్చుట అంటే మన మీద ఎవరన్నా నిందలు మోపితే వారిని సచిపోమని మనం ప్రార్థన చేయకూడదు, వారిని క్షమించమని ప్రార్థన చేయాలి. వారి మీద దురాత్మ క్రియలు వారిని శోధిస్తూ మనలను శోధిస్తూ ఉన్నాయి. కనుక ఒకవేళ నీను శోధించే నీ రక్త సంబంధికులే కానీ, నీ సహోదరులే కానీ, నీ యొక్క బంధువులే కానీ, అలాగే నీ స్నేహితులే కానీ, ఎవరు నిన్ను శోధించినా నీవేం చేయాలి చెప్పండి, వారిని క్షమించమని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక దానికి నీవు పగ తీర్చుకోవటానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నిజమైన క్రైస్తవుడు కాదు. నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉంటారు. శ్రమలు కలిగిన కొలది వారు ఏం చేస్తారు చెప్పండి, మహిమను పొందుకుంటూ ఉంటారు. శ్రమ కలిగిందంటే నిజమైన క్రైస్తవుడికి జీవకిరీటము దక్కినట్లే. శ్రమలేని క్రైస్తవుడు నామకార్థ క్రైస్తవుడు. ఏ కాలానికి ఆ గొడుగు పెట్టి ఏ పనులలోనైనా మనుషులను సంతోషపెట్టే క్రైస్తవుడిగా జీవిస్తుంటే అతను భూమి మీద గొప్ప నటుడైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని మాటను బట్టి నీకు నడుచుకుంటే దేవుడు అంటున్నాడు చూడండి, యెషయా గ్రంథము 50:10 నీలో యెహోవాకు భయపడి, నీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు, ఆయన సేవకుని మాట వినువారు ఎవరు, వెలుగు లేకయే చీకటిలో నడిచేవాడు. చీకటిలో ఏం చేస్తున్నాడు చెప్పండి, చీకటిలో నడిచేవాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఎప్పుడైన యెహోవా నామమును ఆశ్రయించి నీవు దేవుణ్ణి నమ్ముకోండి, ఇప్పుడైనా నమ్ముకోండి. యథార్థమైన త్రోవల యందు రండి. దేవుని సేవకుడు మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినేవారందరూ వెలుగులో నడుస్తున్నారంట, వినని వారందరూ కూడా చీకటిలో నడుస్తున్నారు. ఈరోజు దేవుడి మాట దేవుడి మందిరంలోనే ఉంటుంది. దేవుని మందిరానికి వెళుతున్నాం, కానీ దేవుని మాట నీలో ఉంటే నీ మాటలే సమాధానకరంగా ఉంటాయి. నిన్ను చూసిన తక్షణమే ఇతను క్రైస్తవుడు, క్రైస్తవురాలు అంటారు. నిన్ను చూసిన తక్షణమే ఏళ్ళేం క్రైస్తవులు రా బాబు అనే విధముగా నీ జీవితము ఉండకూడదు అని. అలాగే దేవుడు అంటున్నాడు, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాటను బట్టి నడుస్తు వారందరూ వెలుగులో నడుచుకొనుచున్నారు. వెలుగులో నడుస్తున్నాడంట. అతనిలో చీకటి క్రియలకు స్థానము లేదు, పగలకు, ఈర్ష్యలకు, అసూయలకు స్థానము లేదు. ప్రేమ, దయ, కనికరము కలిగి ఉన్నాడు.
కనుకనే యెహోవా మాటను వల్ల అతను నడుచుకొనున్నాడు కనుక అతనిని నిందించిన వారు, హింసించిన వారు, శోధించిన వారు, నిందలు మోపిన వారు అందరూ వారే చిక్కునొందుతారు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక అతను దేవుని మీద ఆధారపడి ఉన్నాడు కనుక, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక ఏ అపాయము అతని మీదకి రానే రాదు. తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అతనిని హెచ్చులో పెడతాడు, ప్రతి విషయంలో అతనిని కాపాడతాడు. ఈరోజు లోకంలో క్రైస్తవులన్నీ చెప్పుకోవడానికి కూడా చిక్కుకరముగా ఉన్నది. అందరినీ దేవుడు పాపులుగానే పిలిచి ఉన్నాడు. నీతిమంతుడనేవాడు భూమి మీద ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ దేవుడు అనుగ్రహించాడు, ఆయన మహిమకు దూరమయ్యారు. కానీ తిరిగి ఇవ్వటానికి ఆయన అనేక శ్రమలు అనుభవించి ఈరోజు ఆయన మాట వినటానికి ఆయన సేవకులను ఏర్పరిచాడు. ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా మాటకు భయపడే వారులారా, నిందలకు శోధనలకు మీరు భయపడకండి. ఈ లోకమునను నిందించి వెలివేసి ఉన్నది కనుక మీకన్నా ముందు నేను ఆ శ్రమలను జయించాను కనుక మీకు సమాధానాన్ని ఇచ్చి వెళుతున్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తున్నాడు. తగు మాత్రమే శ్రమలు ఉంటాయి, నీవు భరించలేనంత శ్రమలు నీకు ఉండవు. తగు మాత్రము శ్రమలలోనే దేవుణ్ణి నీవు మరిచిపోతే, తగు మాత్ర శ్రమలలోనే ఆ దేవుని యొక్క ప్రేమను నీవు మరిచిపోతే నీవు నిజమైన క్రైస్తవుడు కానీ కాదు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, 1 సమూయేలు 15:22 చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము అంటున్నాడు. అక్కడ సమూయేలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి? సౌలును చూచి సౌలా సౌలా, ఇశ్రాయేలీ మీద నీవు రాజుగా ఉండటానికి దేవుడు నిన్ను అభిషేకించున్నాడు. ఆయన మనస్సు ఎందుకంటే ఆలోచనలను ఎరిగి ఆయన ప్రణాళిక నీలో నెరవేర్చాలి అని ఇశ్రాయేలీల మీద నిన్ను రాజుగా నిర్మించున్నాడు. కనుక నీవు నీ ప్రజలు ఆయన మాటను విని ఆయనకు భయపడి ఆయన ప్రణాళిక నీలో నెరవేరినట్లుగా నీవు ఆయన చిత్తమును నీలో జరిగించు అని ఆయనను అభిషేకించున్నాడు. అభిషేకించినప్పుడు 2 సంవత్సరాలు మాత్రము సవులు ఏం చేశాడు చెప్పండి? దేవుని ప్రవర్తల మాట, దేవుని మాట విన్నాడు. 3 సంవత్సరము రాకక మునిపే ఏం చేశాడు చెప్పండి? దేవుని మాటను వెనక్కి పెట్టాడు. నాకు ఈ ప్రజలు లోబడుతున్నారు, రాజుగా చేసి ఉన్నారు, అలాగే చుట్టుపక్కల ఉన్న రాజులందరూ భయపడుతున్నారు. నా పరాక్రమము, నా బలము, నా సైన్యాన్ని చూసి అందరూ కూడా భయపడుతూ ఉన్నారు అని చెప్పి తన మనస్సులో తాను గర్వించాడు. గర్వించి ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఒకటి చేయమంటే ఇంకొకటి చేస్తాం ప్రారంభించాడు. దేవుడు ఆదరణగా నీతో మాట్లాడిన మాట నీకు అంత సులభముగా తేలికగా ఉన్నదా? దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మొదటిగా అందరితో ప్రేమగా మాట్లాడతాడు. అందరినీ ప్రేమించే దేవుడు ప్రేమగా మాట్లాడి, నా కుమారుడా, నా కుమార్తె, ఈ మార్గాలలో నీవు నడువయ్యా, నీకు మేలు కలుగుతుంది, నీవు అనేకులకు ఆశీర్వాదముగా ఉంటావు అని సభలను ఎంతగానో ప్రేమించి ఇశ్రాయేలు మీద అర్హత లేని వ్యక్తికి రాజరికాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. అలా రాజైన తరువాత ఏం చేశాడు చెప్పండి? కొంతకాలము 2 సంవత్సరాలు మాత్రమే దేవుని బిడ్డలతో సావాసం చేశాడు. అక్కడ యాజకులతో సావాసం చేశాడు. అయ్యా నా గురించి ఏం చెప్పాడని ఆ 2 సంవత్సరాలు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు చెప్పండి? తన సొంత అభిప్రాయాలు చేస్తున్నాడు. కనుకనే దేవుడు అక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడి సౌలును హెచ్చరిక చేశాడు. 1 సమూయేలు 13:13 చూడండి. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను
ఆజ్ఞలు గైకొనక నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవు గైకొనక నీవు అవివేకపు పని చేసితివి నీవు అవివేకపు పని చేసితివి నీ రాజ్యమును నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు సదాకాలము స్థిరపరచుటకై యెహోవా తలచి ఉండెను యెహోవా తలంచి ఉన్నాడు అయితే నీ రాజ్యము నిలవదు అయితే నీ రాజ్యము నిలవదు యెహోవా తన చిత్తానుసారమైన యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు కలిగిన ఒకరిని కనుగొని ఉన్నాడు కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దానిని నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గాయకొనకపోతివి కనుక గాయకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించును అతనిని అధిపతిగా నిర్మించి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అక్కడ సౌలు దగ్గరకు వచ్చి దేవుడు ఏమి చెప్పి ఉన్నాడు నీవు ఏమి చేస్తున్నావు సౌలా అన్నప్పుడు నేను చెప్పినది చెప్పిందే చేశాను అంటున్నాడు నీవు ఏమి చెప్పావో అదే చేశాను అంటున్నాడు కనుక అక్కడ దేవుని మాటను నీవు నిర్లక్ష్యత పెట్టి దేవుడు చెప్పినది నీవు చేయకుండా నీ సొంత అభిప్రాయంతో చేస్తున్నావు కనుక దేవుడు అక్కడ వాటిని సంహరించి అక్కడ నీవు ఆ అమాలేకీయుల సంతానాన్ని అమాలేకులకు కలిగిన సమస్త ఆస్తి పాస్తులను నాశనము చేసి నీవు వట్టి చేతులతో రమ్మని చెబితే వారికి కలిగినవన్నీ కూడా బలిష్టమైనవి ఆ రాజుని నీవు ఎందుకని ఇక్కడికి తీసుకొని వచ్చావు అని అడిగినప్పుడు అక్కడ అంటున్నాడు నేను దేవుడు చెప్పింది చెప్పినట్లుగానే చేశాను ఎందుకే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడని దేవుడి మీదనే మాట్లాడుతూ ఉన్నాడు అందుకు సమూయేలు గారు అంటున్నాడు చూడండి 15:22 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుటయే పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు ఎంతో శ్రేష్టము దేవునికి స్తోత్రము అక్కడ సమూయేలు గారితో అంటున్నాడు సౌలు అంటున్నాడు నేను బలులను అర్పించటానికి దేవునికి వరకే నేను ఈ బలులు అర్పించటానికి వారి యొక్క సమస్త బలిష్టమైన జీవరాశులను తీసుకుని వచ్చాను ఇది తప్ప అని అంటున్నాడు దేవుడు ఏమన్నారు చెప్పండి అమాలేకీలకు కలిగిన ప్రతి ఒక్కటి శాపగ్రస్తమైన ప్రతి ఒక్కటి కూడా అక్కడ నాశనము చేసి తగలబెట్టి నీవు దేవుని మాటను నీవు నెరవేర్చు వారి ఆస్తికి వారి ధనానికి వారి సంపదకు నీవు ఆశపడవద్దు అని దేవుడు హెచ్చరిక చేస్తే ఏం చేస్తున్నాడు చెప్పండి అక్కడ వాటన్నిటినీ దేవుడు చెప్పని వాటిని తీసుకుని వచ్చి అంటున్నాడు ఇది దేవునికి నేను దహన బలులు ఇవ్వటానికి కొవ్వు ఇక్కిన వాటిని తీసుకొని వచ్చి ఉన్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇది నీవు దేవుడు చెప్పింది ఏమిటి నీవు చేసింది ఏమిటి కనుక దేవుడు నీకు వారి యొక్క మరి పశువులన్నిటినీ కూడా బలి ఇవ్వడానికి దేవుడు నీకు చెప్పి ఉన్నాడా కనుక చెప్పనది నీవు చేసి ఉన్నావు కనుక నీవు బలులు అర్పించి కొవ్వు దేవుని పాదాల యొద్ద పెట్టి ఆ బలులు అర్పించడం వలన దేవుడు సంతోషించున దేవునికి స్తోత్రము హల్లెలూయా దానివల్ల దేవుణ్ణి నీవు సంతోషపరచలేవు దేవుడు నీకు ఏది సెలవిచ్చున్నాడో ఆ మాట ఆయన విని నీవు చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు కానీ నీవు ఒకటి చెబితే ఒకటి చేసి నేను దేవునికి బలులు అర్పిస్తున్నాను కానుక సమర్పిస్తున్నాను ఇది నేను ఏమి తప్పు చేశానని నీవంటే ఆయన సంతోషించని సంతోషించడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అంటున్నాడు ఇదిగో నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేసి నీ పొరుగు వానికి నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చివేసి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవునికి వందనాలు అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు కుడి వచ్చిన మీందరికి నా వందాలండి నా పేరు నాయస్రావు నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను నేను హిందూ కుటుంబంలో పుట్టాను కానీ ఏ దేవుడు నమ్మేవాడు కాదు చిన్నతనం కూడా నాస్తి బాగుజలతో పెరిగాను అలాంటి నా జీవితంలో దేవుడు నమ్ముకున్నాక చాలా గొప్ప ఆశ్చర్యకరాలు జరిగింది అది కూడా ఎస్పెషల్లీ మన మందిరానికి వచ్చిన తర్వాత నా జీవితంలో చాలా గొప్ప మిరాకిల్స్ దేవుడు చేశాడు అవి ఎలాంటి మిరాకిల్స్ అంటే డాక్టర్లు అసలు తగ్గువని తేల్చేసిన వ్యాధుల్ని
ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయే విధంగా నా కుటుంబంలో చాలా గొప్ప చాలా మేలు చేశారండి. అవన్నీ చిన్నగా కొంచెం చెప్తానండి. మా బాబు బ్రెయిన్ క్యాన్సర్ అండి, అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడింది. డాక్టర్లు అయితే అసలు తగ్గే అవకాశం లేదని చెప్పారు. ఒక మ్యాక్సిమం 2-3 ఇయర్స్ నుంచి బతకడు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడం కూడా బెస్ట్ అని చెప్పారు. ఒకవేళ డబ్బులు ఖర్చు పెడితే తగ్గే వ్యాధి అయితే ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టగలను నేను. మా ఆర్టీసీ నాకు ఇస్తుంది, మా డిపార్ట్మెంటే నాకు ఎన్ని లక్షలైనా శాంక్షన్ చేస్తుంది. కానీ ఈవెన్ 1 కోటి రూపాయలైనా శాంక్షన్ చేస్తుంది అనమాట. అవకాశం ఉంది. నేను డాక్టర్లు అందరు అడిగాను, ఈవెన్ పారిని తీసుకెళ్తే తగ్గే అవకాశం ఉందంటే ఎక్కడ తీసుకెళ్ళిన తగ్గదండి, ఇక మేము చేయగలిసి మేము ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సి మేము చేస్తాము, ఇక మీ అదృష్టం అది అని చెప్పి పంపించేశారండి ఇంటికి. అదే సమయంలో మందిరం గురించి తెలిసింది. మా మందిరానికి వచ్చాము, అక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారి గారికి మా పరిస్థితి అంత చెప్పాము. అమ్మగారి గారు అయితే ఏం పర్లేదయ్యా, ఎందుకన్నా గొప్ప సమస్యలు ఉన్న వాళ్ళు కూడా తీరిపోయి మా మందిరంలో చాలా గొప్ప ఆచరికలు దేవుడు చేస్తాడు, మీరు విశ్వాసం అడవండి చాలు, మిగతా అంతా దేవుడే చూసుకుంటాడు, 7 వారాలు రండి, 7 వారాలు మీకు మార్పు కనిపిస్తుందని చెప్పారండి. నాకు నమ్మకం లేకపోయినా నాకు వేరే ఆప్షన్ లేదండి, ఇంకా నాకు వేరే అవకాశం లేదు. ఇంకా చాలా హాస్పిటల్కి వెళ్ళాను, ఇన్ని ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. అందరు కూడా చెప్పింది ఏంటంటే మీకు అంతేండి, అక్కడే చేయించుకోండి, మీరు చేయించుకో ఆ సర్జరీ అక్కడ చేశారు కదా, ఇటు కూడా అక్కడ చేయించుకోండి, ఎందుకంటే మాకు న్యూరో సర్జన్ ఉన్నాడు, అదే మెదడు సంబంధించిన డాక్టర్ ఉన్నాడు కాబట్టి మీరు అక్కడే వెళ్ళండి, అక్కడ చేయించుకోండి అని చెప్పారు. ఈవెన్ అడ్మిట్ కూడా చేసుకోలేదండి పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా, అడేర్ హాస్పిటల్లో కానీ అక్కడ అడ్మిట్ కూడా చేసుకోవాలి కనీసం బాబుని. అలాంటి పరిస్థితుల్లోనే మా ఇద్దరికి వచ్చామండి. అమ్మగారు ఏ గారు చాలా ధైర్యం చెప్పారు, వాళ్ళ మాటలతోనే మాకు ధైర్యం వచ్చింది, సరే చూద్దాం 7 వారాలు అంటున్నారు కదా, తగ్గిపోతే నా బిడ్డకి తగ్గిపోతే శాశ్వతం ఇక్కడ ఉండిపోతుంది అని ఒక తీర్మానంతో ఇక్కడికి వచ్చామండి. నా 2-3 వారాల్లోనే మా దేవుడు మా పట్ల ఆశ్చర్యకరణ చేయడం స్టార్ట్ చేశారండి. ఇక్కడికి వచ్చిన 2 వారాల తర్వాత మేము సెకండ్ ఫేజ్ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడ బాబుకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అది చాలా డేంజరస్ ట్రీట్మెంట్ అనమాట. కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ థెరపీ రెండు ఇస్తారు. అది బ్రెయిన్ అంటే చాలా సెన్సిటివ్ ఏరియా, మన శరీరంలో కళ్ళకన్నా కూడా బాగా సున్నితంగా ఉండే పార్ట్ బ్రెయిన్. అలాంటి బ్రెయిన్లో రేడియేషన్ అంటే అసలు బర్న్ అయిపోద్ది, చాలా భయంకరమైన ఇబ్బందులు ఉంటాయన్నమాట. కానీ ముందే నాకు డాక్టర్లు చెప్పారు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి, చూపు రాపు తగ్గిపోవచ్చు, కంప్లీట్ పడిపోవచ్చు, మాట పడిపోవచ్చు, మెమరీ అయిపోవచ్చు, కాళ్ళు చేతులు పడిపోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి, చాలా రావచ్చు, వచ్చే అవకాశం ఉంది, మిమ్మల్ని అవన్నీ చేయగలిగినప్పుడు చేస్తున్నాము అని చెప్పి నాతో నో ఆబ్జెక్షన్ తప్పి కూడా తీసుకుని రాయించుకున్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 3-4 వారాల తర్వాత మేము చూస్తున్నాం అనమాట, మా పక్క బెడ్లో చాలా చాలా యాక్టివ్గా తిరిగే వాళ్ళు పేషెంట్లు, వాళ్ళందరూ సరిపోతుండేవాళ్ళు. నేను 2-3 ముగ్గురు చూశాను అనమాట, పాపం దాత పగలంతా బాగుండేవాళ్ళు, దేని చూస్తే తెల్లారి చచ్చిపోయి ఉండేవాళ్ళు. నాకు చాలా భయం వేసింది, సరే మా బాబు భయపడేవాడు, మా మిస్సు భయపడతా ఉండేది వాళ్ళని చూసి, ఏంటి ఇలా జరిగింది ఇలా జరుగుతుందని, ఇక్కడ ఉండొద్దని మేము బయటికి వెళ్ళిపోదాం అడిగేది అనమాట. నేను డాక్టర్ని అడిగాను, సార్ మరి చాలా పిల్లలు భయపడుతున్నారు, ఇలా చాలామంది చనిపోతున్నారు కదా, మేము బయటికి వెళ్ళిపోతాం, బయట నుంచి వస్తాం సార్ అంటే డాక్టర్ తిట్టాను నన్ను, ఏంటి అసలు నువ్వు వచ్చిన బాబుకు వచ్చిన వ్యాధి ఏంటి, జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటి, ఏ క్షణం ఎలా ఉంటుంది చూస్తున్నావు కదా, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు, అంత ఆ పరిస్థితుల్లో మేము అడ్మిట్ పంపించలేము, బయటికి పంపించలేము, కాబట్టి మీరు ఇక్కడే ఉండాల్సిందే తప్పదు అని చెప్పారు. కాదండి చాలా బాధ, నాకు చాలా బాధగా ఉంటుంది, చాలా భయపడుతున్నాను నేను కూడా, కొంచెం చూడండి సార్ అంటే సమస్య లేదండి, చాలా అవకాశమే లేదు, సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు ఒక 15 రోజులు చూస్తానండి, ఏ బాబుకు చిన్న ఇబ్బంది వచ్చినా కానీ బయటికి పంపించాం, ఏ ఇబ్బంది లేకుండా 15 రోజులు ఉన్న బాబు ఉన్నాడంటే నేను బయటికి పంపిస్తాను అనుకున్నాడు. నేను అనుకున్న మనసులో అనుకున్నాడు ఆ మాట అన్న తర్వాత, ప్రభువా నా బిడ్డకి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా బా ఉండి చూసుకో ప్రభువా, మీరే మీ నాకు ఎలా ప్రార్థన కూడా తెలియదండి, ఊరికి డైరెక్ట్గా అడిగేవండి, నా బిడ్డకి ఏ ఇబ్బంది లేకుండా చూడండి, మేము బయటికి వెళ్ళి బయట నుంచి వస్తామని చెప్పి అనుకున్నామండి. ఆ రోజు నుంచి నా దేవుడు నా ప్రార్థన స్టార్ట్ చేశాడండి. అనుకున్నట్టుగానే 15 రోజుల పాటు బాబు చిన్న ఇబ్బంది కూడా లేదు, రాలేదు, డాక్టర్ పర్మిషన్ ఇచ్చాడు మాకు బయటికి వెళ్ళి బయట నుంచి వచ్చేవాళ్ళం హాస్పిటల్లో ఉండకుండా. అక్కడ నుంచి ఏ చిన్న ఇబ్బంది కూడా లేదండి, డాక్టర్లు అసలు ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు, అసలు ఎంత గొప్ప ఎంత డోస్ పెంచుతూ ఉండేవాళ్ళు అనమాట. 60 mg నుంచి మొదలుపెట్టి 100 mg వరకు డోస్ పెంచారు, మెడిసిన్ ఆ టాబ్లెట్ అనమాట. ఒక్కొక్క టాబ్లెట్ దాదాపుగా 9000 ఉండేది, కరెక్ట్గా అడిగలేదు నాకు గుర్తులేదు. రోజుకి 2 టాబ్లెట్ వేయాల్సి వచ్చేదనమాట అవి, అలా రోజు 2 టాబ్లెట్ వేసి ఒక 10 నిమిషాల పాటు రేడియేషన్ పెట్టేవాళ్ళు. అలా 2 మంత్స్ పాటు జరిగిందండి. ఆ 2 మంత్స్లోనే డాక్టర్లు చాలా ఒక రిలేషన్కి వచ్చారు, మా ఏదో సంథింగ్ ఏదో మిరకిల్ ఇబ్బంది, మాకే మిరకిల్గా ఉంది, ఇది ఏదో జరుగుతుంది బాబుకి ఏదో, మా ఈ ఇంత రేడియేషన్ ఇచ్చి ఇంత ఐడోస్ రేడియేషన్ డోస్ కూడా పెంచుతూ వచ్చేవాళ్ళమాట. అయినా కానీ ఏ ఇబ్బంది కూడా లేకుండా బాబు తట్టుకుంటున్నాడు కాబట్టి ఒకవేళ అది క్యాన్సర్ కేదాము అని ఒక డౌట్ వచ్చింది వాళ్ళకి. డౌట్ వచ్చి పేదాలజీ వాళ్ళకి లెటర్ రాశారు, ఏంటండి మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏమో ఇంత భయంకరంగా ఇచ్చారు, కానీ బాబుకి ఆ ట్రీట్మెంట్లో చిన్న ఇబ్బంది కూడా కనిపించట్లేదు, మరి ఏంటి ఒకసారి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయండి అని రాసిచ్చారనమాట. ఇప్పుడు చేయడం కుదరదండి, ఆల్రెడీ రేడియేషన్ చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చేయలేము, తర్వాత చేద్దాం ఉద్దేశంతో పంపించేశారు వాళ్ళు, చేయలేదు టెస్ట్. తర్వాత డిశ్చార్జ్ చేసేసారు, ముందు చెప్పి డాక్టర్ చెప్పాడు నాకు, మాకైతే చాలా పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తుందండి, బాబుకి ఒకవేళ ఆ రిపోర్ట్ కాదేమో అనిపిస్తుంది బాబు యొక్క కండిషన్ చూస్తుంటే, సరే చూద్దామండి ఒక 6 మంత్స్ పాటు
కనీసం ఒక వన్ ఇయర్ పాటు వాడాల్సి వస్తే కనీసం 6 మంత్స్ వాడిన తర్వాత చూద్దాం, మన చూపిన తర్వాత చూద్దాం ఏం చేయాలనేది అని చెప్పారు. 6 మంత్స్ వాడిన తర్వాత ప్రతి నెల టెస్టులు చేసేవాళ్ళండి. ఒక వారం ప్రతి నెల కూడా కీమోథెరపీ మెడిసిన్స్ పంపించారు. 5 రోజులు వాడిన తర్వాత 20 రోజులు కరెక్ట్గా ఆడికెళ్ళి టెస్ట్ చేయించుకోవాలన్నమాట. ఒక స్కాన్ చేస్తారు, బ్లడ్ టెస్టులు చేస్తారు. ప్రతి టెస్ట్ కూడా చాలా నార్మల్గా వచ్చేది. అసలు ప్రతిరోజు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించేది అనమాట. ఫస్ట్ ఉన్న స్టేజ్కి తర్వాత అసలు రోజు రోజుకి అసలు ఫస్ట్ ఉన్న ప్రకారం అయితే 60% వ్యాధి తీవ్రవుతుంది అనమాట. 6 మంత్స్ అయిపోయేసరికల్ అది 0%కి వచ్చేసింది. అసలు డాక్టర్లు ఆచరిపోయి ఇంక వద్దండి, మెడిసిన్ వద్ద ఏమొద్ది ఆపేయండి, మీకు రెగ్యులర్గా కూడా హాస్పిటల్ కూడా రావద్దు, మీరు ఒక సంవత్సరం కూర్చోరండి అని చెప్పి పంపించారండి. ఇప్పుడు దగ్గరగా బాబు తగ్గిపోయి కూడా 6 ఇయర్స్ అవుతుందండి. అసలు ఏ చిన్న ఇబ్బంది కూడా లేకుండా దేవుడే నా బిడ్డను కాపాడని నమ్ముతున్నానండి. ఎంత గొప్పగా ఆశ్చర్యకరంగా నా బిడ్డను కాపాడాడు. అలాగే బాబు చాలా తెలివితేటలతో బాగుంటాడు, చదువులో కూడా ఆటలు కానీ చాలా యాక్టివ్గా ఉంటాడు. ఈ 6 సంవత్సరాల్లో బాబు చిన్న ఇబ్బంది కూడా లేకుండా దేవుడు కాపాడాడు. చిన్న జ్వరం కానీ ఏ ఇబ్బంది కూడా రాలేదండి. దేవుడు అంత గొప్పగా దేవుడు నా బిడ్డను కాపాడాడండి. అలాగే నాకు నడువు నొప్పి ఉండేదండి, భయంకర నడువు నొప్పి ఉండేది. నేను దగ్గరగా 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి నడువుతో బాధపడేవాడి అనమాట. నేను ఆ నడువు నొప్పి కోసం ఇండియాలో వెళ్ళిన హాస్పిటల్లో నేను చేసిన వైద్యం లేదనమాట. ఇండియాలో ఎన్ని రకాల వైద్యాలు ఉన్నాయి, అన్ని వైద్యాలు చేయించాను. ఏ వైద్యం చేసినా తగ్గలేదు నాకు. అన్ని వైద్యాల్లో ఆ చేసిన 1-2 రోజుల్లో కొంచెం రిలీఫ్ వచ్చేది, తర్వాత మళ్ళీ మామూలుగా ఉండేది అనమాట. చివరికి అన్ని వైద్యాలు చేసి విసిగిపోయి డాక్టర్ని కలిసి ఫైనల్గా కలిసి డాక్టర్ ఎస్వి రంగారావుని కలిసాను. వెళ్ళి సార్, ఏంటి సార్ ఇన్ని వైద్యాలు చేయించాను, మంచితో చేయించానండి నేను, ఫిజియోథెరపీ ఆక్యుపెన్సీ రిపేర్ ఇంకా చాలా చేయించాను. అసలు ఆ వైద్యాలు అన్నీ కూడా నాకు తెలియదండి. నాకు వచ్చినప్పుడు నాకు అవేది వచ్చినప్పుడు దాదాపు 20 రకాల వైద్యాలు నడు నొప్పికి అవన్నీ చేయించేసాను అనమాట. నేను ఇండియాలో నేను డాక్టర్ లేడనమాట నాకు తెలిసి. అన్ని అందరి డాక్టర్లు అన్ని రకాల వైద్యాలను చేయించుకున్న తర్వాత చివరికి విసిగిపోయి ఐశ్వర్యంగా కలిస్తే ఆయన అన్నారు, ఇది నువ్వు ఇందులోనే తగ్గదమ్మా, నీకు నువ్వు ఆపరేషన్ చేయించుకుంటేనే నీకు కాస్త రిలీఫ్ కనిపిస్తుంది, అది కూడా పూర్తిగా నేను చెప్పలేను కానీ కనిపిస్తుంది అని చేయించుకుంటే బెటర్ అని చెప్పారనమాట. నేను ఆపరేషన్ కూడా చేయించానండి. ఆపరేషన్ చేయించాక నాకు వ్యాధి తగ్గకపోగా నా వ్యాధి తీవ్రత పెరిగిపోయింది. ఎంతగా పెరిగిపోయిందంటే 5 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితికి వచ్చాను. నాకు నడువు నొప్పి ఆపరేషన్ చేయించే ముందు నడువు నొప్పి మాత్రమే ఉండేది. ఆపరేషన్ చేయించాక నడువు నొప్పితో పాటు కాలు నొప్పి కూడా వచ్చిందండి. కాలు నొప్పి కూడా వచ్చి 5 నిమిషాలు నిలబడేవాడిని. తర్వాత కాళ్ళ నొప్పి 5 నిమిషాలు కూర్చుంటే కానీ మళ్ళీ వేసి నిలబడలేకపోయేవాడిని. అంత దారుణంగా ఉండేది కాళ్ళ నొప్పి. ఆ పరిస్థితుల్లో మళ్ళీ డాక్టర్ని కలిసాను. కలిసి, ఏంటి సార్ మరి నాకు వ్యాధి తగ్గిద్ది అన్నారు కానీ తగ్గలేదు, దారుణంగా పెరిగిపోయింది, మరి ఏంటి పరిస్థితి అంటే ఆపరేషన్ చేసి ఫస్ట్ ఆపరేషన్ చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయిందమ్మా, ఈసారి ఆపరేషన్ మళ్ళీ చేద్దాము, ఈసారి చేయాల్సిందే, చేయించపోతే నీకు ఈసారి 2 కాలు కూడా పడిపోద్ది, నడవలేవు, నువ్వు వీల్ చేర్ పరిమితం అయిపోతావు, కంపల్సరీ చేయాల్సిందే అని తీర్మానించారండి అని చెప్పి పంపించారండి. ఇప్పుడు దగ్గరగా బాబు తగ్గిపోయి కూడా 6 ఇయర్స్ అవుతుందండి. అసలు ఏ చిన్న ఇబ్బంది కూడా లేకుండా దేవుడే నా బిడ్డను కాపాడని నమ్ముతున్నానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించినా.